ప్రాంతాశరణం సరికాయ తాతగారని స్వామివారి సజీవ సమాధి ఆలయము ఈ గుళ్ళో నేను పూజారిగా పనిచేస్తున్నాను. స్వామివారి సమాధి 1902లో స్వామివారి సమాధి అయ్యారు. స్వామివారి సజీవ సమాధి 118 ఏళ్ళు అయింది. ఈ స్వామివారు జీవించిన కాలాలు ఇంతవరకు ఎవరికీ తెలియదు. నా అవధూత లాగా స్వామివారు చెన్నైలో చాలా ఏళ్ళుగా జీవించారు. స్వామివారు చెన్నైలో జీవించుకొని వచ్చే భక్తులకి సిద్ధవైద్యాలు చేసుకుని చెన్నైలో చాలా ఫేమస్ అయిపోయి చివరికి ఊరంతా చుట్టుకొని తిరుమల ఆపేసి వచ్చి నారాయణవరంలో సొరకాయ తాతగారు సజీవంగా సమాధి అయిన స్థలమే ఇది సొరకాయ తాతగారి సమాధి. 1902లో స్వామివారు సమాధి అయ్యారు. స్వామివారి దగ్గరికి వచ్చే భక్తులు ఈ సొరకాయ తాతగారి సమాధి లోపల ఎదురుగా స్వామివారు ఉండేటప్పుడు వెలిగి చేసిపోయిన దుని ఉన్నాయి. ఆ దుని ఎప్పుడు రేయి పగులు వెలుగుతా ఉంటుంది దుని. ఆ దునిలో వచ్చే ఊదే స్వామివారు ఉండేటప్పుడు ఏడపోయినా స్వామివారు అమ్మారి హోమాలు వెలిగించుకొని ఆ హోమంలో వచ్చే విభూతి తీసుకొని వచ్చే భక్తులకి రోగాలతో వచ్చేవాళ్ళు, కష్టాలతో వచ్చేవాళ్ళు, చేతపడి చేసుకున్న వాళ్ళు, గాలి కొట్టుకున్న వాళ్ళకి, పిల్లకాయలు లేని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, ఉద్యోగాలు లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, ఎలాంటి సమస్యలతో ఆయన తలుచుకొని వచ్చే భక్తులకి స్వామివారు ఏడపోయినా హోమాలు వెలిగించుకొని హోమంలో ఉన్న విభూతి ఇచ్చి వచ్చే భక్తులకి మంత్రం చేసుకుంటూ కూర్చొని ఉంటుంది. ఇలా సిద్ధవైద్యాలు చేసుకొని స్వామివారు చెన్నైలో చాలా ఫేమస్ అయిపోయి చివరికి నారాయణవరంలో వచ్చి 1902లో స్వామివారు సజీవంగా సమాధి అయ్యారు. ఈ నారాయణవరంలో వచ్చి 70-80 సంవత్సరాలుగా ఈ ఊళ్ళో స్వామివారు నిర్మించి స్వామివారి సమాధి ఆలయం ఇది. ఈ స్వామివారికి నచ్చింది ఏంటంటే సొరకాయ గొర్రె. ఆ సొరకాయ గొర్రె స్వామివారికి అచ్చుల పాత్ర. స్వామివారు బిచ్చు మెత్తనట్టు భోజనం చేసి ఆ సొరకాయ గొర్రెలో స్వామివారు. ఆ స్వామివారి ఊరు పేరిన వరకు ఎవరికి తెలియదు స్వామివారికి. ఈ సొరకాయ గొర్రె పెట్టుకొని స్వామివారు ఊరు చుట్టే వల్ల అందరూ సొరకాయ కాక సొరకాయ కాక అని తెలుస్తారు. మొక్కొని పోయే భక్తులు మొక్కొని పోయేవాళ్ళు మొక్కులు తీరినట్టే స్వామివారికి ఇష్టపడి సొరకాయలు తెచ్చి కడతారు. స్వామివారు వెలిగి చేసిపోయిన దునికి ఎప్పటికి వెళ్ళగాలని కట్లు తీసుకున్నట్టు వేసేసిపోతారు. స్వామివారికి ప్రతి ఒక్క పౌర్ణానికి ముందు రోజు అమావాస్యకి ముందు రోజు చాలా విశేషంగా పూజలు జరుగుతాయి. ప్రతి ఒక్క పౌర్ణి ముందు నైట్ అమావాస్యకి ముందు కలిసిన భక్తులు దగ్గర దగ్గర ఒక 500 మంది పైన చెన్నై నుంచి చాలా మంది వచ్చిపోతారు. ఇక్కడ ఎంతమంది భక్తులు వచ్చినా అంతమంది భక్తులకి అన్నదానాలు, అభిషేకాలు, ఆరాధన చాలా విశేషంగా చేయించుకొని పోతారు. చెన్నై నుంచి వచ్చి చెన్నై నుంచి దగ్గర దగ్గర 500 మంది పైన భక్తులు వచ్చిపోతున్నారు స్వామివారి దగ్గర. స్వామివారు ఎందుగా చెన్నై నుంచి వచ్చిపోతారంటే స్వామివారు చెన్నైలో చాలా ఏళ్ళుగా జన్మించాడు కాబట్టి ఆ నుంచి భక్తులు ఆయన మరవకుండా ఉండేదానికి ప్రతి ఒక్క పౌర్ణానికి అమావాస్యకి ముందు రోజు వచ్చి ఇక్కడ ఎంతమంది భక్తులు వస్తారో అంతమంది అన్నదానాలు చేసుకొని నైట్లో ఎంతమంది భక్తులు వచ్చినా అంతమంది పూజలు కల్పించుకొని నైట్లో పూజలు చేయించుకుంటారు. 10 నుంచి 12 గంటలు అడుగు హోమాలు నవగ్రహ పూజలు అంతా చేయిస్తారు. ఆ పూజలో వచ్చి కలుసుకొని పోతే మన ఆరోగ్యాలు బాగాలేని వాళ్ళు, పిల్లకాయలు లేని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, రోగాలతో ఉన్న వాళ్ళు, గాలి పట్టుకున్న వాళ్ళకి, చేతి బలి ఉన్న వాళ్ళకి ఇలాంటి సమస్యలు ఉన్నా నయమవుతానే ఒక నమ్మకం స్వామివారి మీద. అందువల్ల ప్రతి ఒక్క పౌర్ణానికి ముందు రోజు వచ్చి అమావాస్య ముందు రోజు వచ్చి నైట్ నిద్ర చేసేసి పొద్దున స్వామివారి దర్శనం చేసుకొని పోతారు. ఇక్కడ స్వామివారికి నచ్చింది సొరకాయ బుర్రే. ఆ సొరకాయ బుర్ర ఆయనకి అచ్చుల పాత్ర స్వామివారికి. ఆ సొరకాయ బుర్రలో స్వామివారు బిచ్చమెత్తుకున్నట్టు ఫోన్ చేసే వల్ల అందరూ సొరకాయలు తాత, సొరకాయలు తాత అని పెట్టి పిలుస్తారు. ఆయన జీవించిన కాలం అంతా పెద్ద ఆయన లాగానే జీవించాడు కాబట్టి అందరూ ఆయన తాత తాత అని పెట్టి పిలుస్తారు. అందువల్ల ఆయన సొరకాయలు తాత, సొరకాయ తాత అని పెట్టి పిలుస్తారు. ఈ స్వామివారి దగ్గర నమ్ముకొని వచ్చే వాళ్ళకి నమ్మకం జయం కలుగుతుంది. నమ్మకం జయం కలిగిన తర్వాత స్వామివారికి నచ్చింది సొరకాయలు తెచ్చి కట్టవచ్చు. హోమం ఎప్పుడు వెళ్ళగాలని కట్లు తీసుకొని చేయించుకోవచ్చు. స్వామివారికి అభిషేకాలు చేయించుకోవచ్చు, అన్నదానాలు చేయించుకోవచ్చు. వాళ్ళ కష్టాలకి తగినట్టు మొక్కలను పోతున్నారు. ఎలాంటి మొక్కులు ఉన్నా స్వామివారి దగ్గర వచ్చి గుడి ప్రదర్శన చేసుకొని స్వామివారి ఎదురుగా హోమం ఉంటాయి. ఆ హోమం కాడ కూర్చొని స్వామి దగ్గర మనసులో ఉన్న బాధలు కష్టాలు స్వామి దగ్గర చెప్పి మొక్కుంటే మనకి ఏదైనా కష్టాలు చేతపళ్ళు ఏదైనా ఉంటే కూడా నయమైపోతుంది. నమ్మకం కలిగిన తర్వాత నెక్స్ట్ టైం వచ్చి స్వామికి ఏం చేయాలో చేయించుకొని పోవచ్చు. స్వామివారికి శిశిరాలు ఒక ఆమె ఉన్నాయి, మంగమ్మ అవని తాతికి శిశిరాలు. ఈ స్వామివారి సమాధి పక్కనే అమ్మవారి గుడి ఉంది. ఆ అమ్మవారు ఈ నారాయణవరమే మంగమ్మ అవని తాతకి సేవలు రాళ్ళు. సేవలు చేసుకుంటా అమ్మవారు కాలమైన తర్వాత సమాధి చేయించారు. 1930లో సొరకాయల తాతగారు, 1902లో స్వామివారు సజీవ సమాధి అయ్యారు. ఆడి నెలలో అమావాస తాళి 5వ రోజు గరుడ పంచమ రోజు స్వామివారు సజీవ సమాధి అయ్యారు. ఆ సమాధి అయిన రోజు నుంచి 10 రోజులకు గురు పూజలు జరుగుతుంది స్వామివారికి. రోజు స్వామివారికి ప్రతి ఒక్క రోజు స్వామివారికి భక్తులు వచ్చి అభిషేకాలు, ఆరాధనలు, అన్నదానాలు చాలా విశేషంగా చేయిస్తారు ఆడి నెలలో. మిగతా రోజుల పౌర్ణానికి అమావాస్యకి వచ్చి భక్తులు విశేష పూజలు చేయించుకొని పోతారు. సాధారణమైన రోజులో స్వామివారికి రోజు నిత్య అభిషేకాలు ఉంటాయి. 8 గంటలకి 9 గంటలకి నైవేద్యాలు ఉంటాయి. మొక్కు పట్టుకుంటే వాళ్ళు మొక్కులు తీరిందంటే స్వామివారికి అభిషేకాలు చేయించుకుంటారు. 11 రకాల అభిషేకాలు, అన్నదానాలు చేయించుకుంటారు.
సాధారణ రోజులే వాళ్ళు తలుచుకొని పోతే తలుచుకొని కలిసి అనుకోవడం జరిగిందంటే నెక్స్ట్ టైం వచ్చి ఏం చేయాలన్నా వాళ్ళ సౌకర్యాన్ని చేయించుకొని పోతుంది. తాతా శరణం, తాతా శరణం, తాతా శరణం.